సోషల్ మీడియాలో కానీ శాటిలైట్ వాటిలో వీటిలో వచ్చే ఇంపాక్ట్ నిజంగా ఉంటుందంటారు సొసైటీలో మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విషయంలో వీళ్ళ గురించి అఘోరాల గురించి అలాగే సామాజికంగా కూడా ఇప్పుడు ఒక పర్సన్కి ఒక వార్త తెలియాలంటే ఈ రోజుల్లో యూట్యూబ్ లేదా ఛానల్స్ మీద డిపెండ్ అవ్వాలి అది వాస్తవమా కాదా అని తెలిసే తర్వాత విషయం కానీ వాడికి వార్త అయితే వెళ్ళిపోతుంది ముందు ఆ వార్తలు చెప్పే విధానంలో ఇందా నుంచి మీరు అన్న దాని ప్రకారం కాస్త వక్రీకరించి చెప్తున్నారు లేదా అసలు వాస్తవాన్ని దాచేసి వ్యూస్ కోసమో వీటి కోసమో దాన్ని కాస్త కొంచెం యాడ్ చేసి వీళ్ళు చెప్తున్నారు అంటున్నారు దాని ఇంపాక్ట్ నిజంగా సొసైటీ మీద ఉంటుందంటారు సొసైటీ మీద సోషల్ మీడియా గురించి చెప్పారు కాబట్టి మాట్లాడుతున్నాను నేను ఏ వార్తనైనా సరే ప్రచార మార్గాల ద్వారా తొందరగా తీసుకెళ్లేటువంటివి శాటిలైట్ అండ్ సోషల్ మీడియా అది దొంగతనం జరిగిందా లేదా ఆ తర్వాత విషయం లేదు వాడు చంపాడా చంపబడ్డా అనేటువంటి తర్వాత విషయం స్ప్రెడ్ అయ్యేటువంటిది న్యూస్ విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది సోషల్ మీడియాలో వచ్చేవన్నీ కరెక్టా కాదా అనేటువంటిది పక్కన పెడితే అంటే ఇది నా ఒపీనియన్ అండి వేరే వాళ్ళ మీద రుద్దాలని కాదు నాకు తెలిసి అందరూ అని కాదు సోషల్ మీడియా రన్ చేసే కొంతమంది దిక్కుమాలిన పోస్టులు పెడుతున్నారు ఎంత దిక్కుమాలిన పోస్టులు అంటే సోమవారం శివుడి పాట వేనండి లక్ష రూపాయలు వస్తాయి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వరుడి పాట వేనండి మీ కష్టం తీరిపోతుంది లేదు ఆ ఈశాన్యం మూల గుంట తవి ఏదన్నా పెట్టండి కోట్లు వస్తాయి ఇలా ప్రతిరోజు ఒక్క ఒక్కొక్కళ్ళు చెప్పేది మనం చేస్తూ ఉంటే అది నిజంగా జరిగితే భారతదేశంలో బికారి అనేవాడు ఉండడు భారతదేశంలో బికారి అనేవాడు ఉండడు దేవుడిని నమ్మాల్సిన అవసరమో ఉండదు నువ్వే చెప్తే అది పెట్టినప్పుడు కోట్లు వచ్చేగాడికి నేను ఉద్యోగాలు చేసుకోవటం ఎందుకు ఇంట్లో కూర్చొని తినచ్చుగా ఇవన్నీ కూడా అబద్ధాలే ఖచ్చితంగా నూటికి నాలుగు వందల శాతం అబద్ధాలే అంటే ఉదాహరణ చెప్తాను నేను మీకు ఒక దీపాన్ని ఇక్కడ పెట్టండి ఆరకుండా ఉంటుంది నేను చూసుకుంటా అంటాను గాలి వచ్చి కొండెక్కుతుంది తప్పెవరిది పెట్టింది మీది తప్ప చెప్పింది నేను తప్ప చెప్పిన వాడిదే తప్పు చెప్పినవాడిది తప్పైనప్పుడు బుద్ధి లేకుండా నువ్వెందుకు పెట్టావు ఇప్పుడు భగవంతుణ్ణి సేవించటం తప్పు కాదండి నా పాయింట్ ఏంటంటే అక్కడ ఒక దీపం పెట్టు అది కొండెక్కకుండా ఒక ఆచ్ఛాదన కలిగించు అని చెప్పాను అనుకోండి ఖచ్చితంగా ఆ దీపం అలా నిలబడి ఉంటుంది అంటే నువ్వు ఆ దీపం పెట్టడానికి ఒక రెండు ప్రమిదలు తీసుకొచ్చి అందులో నూనె పోసి ఒత్తేసి అగ్గి పెట్టి వెలిగించి ఆచ్ఛాదన పెట్టి ఇంత కష్టపడ్డావు ప్రమిదలో ఉన్నటువంటి దీపం వెలుగునిస్తోంది ఎంతసేపు ఆ నూనె ఉన్నంత వరకు అది గంట కానీ రెండు గంటలు కానీ ఆ ఒత్తి కొండెక్కేదాకా వెలుగునిస్తోంది ఆ వెలుగుని చూస్తూ మనం భగవంతుడిని ఆరాధిస్తున్నాం ఆ దీపం జ్యోతిపర బ్రహ్మ ఆవిడ ఆయనే బ్రహ్మ అని అనుకోవచ్చు సర్వాంతర్యామి ఆయనే అనుకోవచ్చు నువ్వు కష్టపడ్డావు కాబట్టి అది వెలుగుతోంది నేను చెప్తుంది ఏంటంటే నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి భగవంతుడిని ఆరాధించు యాభై రోజుల్లో అవ్వాల్సిన పని పది రోజుల్లో అవుతుంది రీజన్ ఏంటంటే నువ్వు కష్టపడుతున్నావు అండ్ అట్ ది సేమ్ టైం భగవంతుడిని ఆరాధిస్తున్నావు నువ్వు భగవంతుడిని ఆరాధించటం వల్ల నీకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది యాభై రోజుల్లో అవ్వాల్సిన పని పది రోజుల్లోనే అవుతుంది ఇది చెప్పాలి కానీ ఆ మూల ఆ వస్తువు పెట్టు కోట్లు వస్తాయి ఈ మూల ఈ వస్తువు పెట్టు లక్షలు వస్తాయి పడుకునే ముందు అది చెయ్యి ఆడవాళ్ళు ఇలా ఉండాలి ఇవన్నీ నూటికి నాలుగు వందల శాతం అబద్ధాలేనండి దయచేసి ఎవరు నమ్మద్దు దీనివల్ల మూర్ఖులుగా తయారవుతారు తప్పితే బాధ్యతాయుతంగా చెప్పేవాళ్ళు ఎవరు లేరు జ్వరం వస్తే మనకి చేదు ట్యాబ్లెట్ ఇస్తారండి వేసుకోలేము వేసుకోలేము అది ఎందుకంటే చేదుగా ఉంటుంది కాబట్టి నిజం కూడా అలాగే ఉంటుంది తొందరగా బాడీలో ఇన్వాల్వ్ అవ్వదు అలా కాకుండా ఎందుకు అర్ధరాత్రి పూట పన్నెండింటికి గుంట తీసి రెండు గురిగిందల గింజలు అందులో ఓ పది రోజుల్లో మీ పని అయిపోతుందంటే ఖచ్చితంగా గుంట తీసి మరీ చేస్తారు పంచదార కదా నేను ఇస్తుంది తర్వాత షుగర్ పెరిగేది ఆడికి ఎప్పుడు కూడా నిజాన్నే మాట్లాడండి నిజం చేదుగా ఉంటుంది బట్ ఫలితం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అందుకని యూట్యూబుల్లో కొన్ని కొన్ని దయచేసి ఇలాంటివి దయచేసి పెట్టద్దండి దానివల్ల యువత చెడిపోతున్నారు ఒక అసలు ఛానల్స్ అంటే ఏంటండి ఒక మెసేజ్ని అందజేయాలి ఒక మంచిని అందజేయాలి నలుగురికి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి అలా తీసుకెళ్ళకపోగా చెడునే ప్రచారం చేస్తూ వ్యూవర్స్ కోసం సబ్స్క్రిప్షన్స్ కోసమో మానిటైజేషన్ కోసము ఎంత కకృతి పడాల్సిన అవసరం లేదు ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక